ఈరోజు ముందుగా మా గురువులందరికీ నమస్కారం, అంటే టీచర్స్కి. నిన్న ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, 10వ తేదీ నుంచి మాకు చెప్పిన, మాకు విద్య నేర్పి డిసిప్లిన్ నేర్పించినటువంటి టీచర్ల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడటమే తప్పు, చాలా తప్పు, బాధతో చెప్తున్నారు. ఏమంటే గ్రాడ్యుయేట్లు టీచర్లు డబ్బులు తీసుకున్నారు, మరి మా ఉపాధ్యాయుల, మాకు విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయుల్ని ఇంత నీచంగా మాట్లాడుతుంటే బాధేసింది. దానివల్ల ముందు మాట్లాడదలిసి నేను మాట్లాడుతున్నా. ఎందుకయ్యా మీకు అసోసియేషన్లు ఉన్నాయి? ఏమంత దిగజారిపోయినారు మా టీచర్లు? వాళ్ళే దిగజారితే ఇంక మేమంతా దిగజారినట్లే. విద్య ఎవరు నేర్పించింది మాకే? మా గురువులు. బాధ ఏమైనా మీ అసోసియేషన్లు ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు? మా టీచర్లు 1000 రూపాయలకు గ్రాడ్యుయేట్లు 5000కు అమ్ముడుపోతారంటే నేను ఈరోజు కూడా నమ్మనట్లేదు. ఎంతగా పోల్చారు గురువుల్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వర. అసలు గురువు అనే శబ్దానికి ఏమర్థం సార్? గురువు అంటే ఏమి తెలుసా మీకు అందరికీ? చీకటి అని. గురువు అంటే బాలదోడు అని. చీకటి పారదోలేవు మీరు సార్. ఐఎమ్ వెరీ ఫీలింగ్ సారీ ఫర్ ఇట్. మరి ఎవరో ఒకరో ఇద్దరు తప్పు చేస్తే కనీసం ధైర్యంగా ముందుకు వచ్చి లేదు అని ఎందుకు చెప్పడం లేదు సార్ మీరు? నేను ఈరోజు కూడా నమ్మడం లేదు మిమ్మల్ని సార్. మీరు ఎందుకు నేను నమ్మడం లేదంటే మీరే నిజంగా ఇట్లా తయారంటే ఇంక మేమంతగా దొంగోళ్ళం. దీనికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలా సార్? ఉపాధ్యాయులు బాధతో చెప్తున్నా, మిమ్మల్ని ఏమన్నా కించపరచాలని కాదు. గురువులంతా దిగజారంటే నేను ఇప్పుడు కూడా నమ్మడం లేదు. దీనికి ఎక్కడో ఒకసాట ఫుల్ స్టాప్ రావాల్సిందే, బయటికి రావాల్సిందే. మీరు మేమంతా ఉన్నాం మీ అమ్మడి, మేము మీ శిష్యులం సార్. మాకు అంతా ఇంత డిసిప్లిన్ ఇవన్నీ నేర్పించడం మా తల్లిదండ్రులు నేర్పలేదు. ఈరోజు కూడా డిసిప్లిన్ కొద్దిగా ఉంది. మరి మేము ఎంతగా బాధపడుతున్నామంటే కనీసం బయటికి రండి, చెప్పండి, మేము ఇలా లేము అని చెప్పండి, సో దట్ వీల్ ఆల్ బి హ్యాపీ. మా గురువులే ఇలా ఉన్నారు అని ప్రజలు ఏళ్ళు చూపిస్తుంటే ప్రతి ఒక్కడు దొంగోడే సార్. మీరు కాదు సార్, మేము కూడా మీ శిష్యులు మేమందరం కూడా ఈరోజు గౌరవిస్తాం. మేము మీ ఇంట్లో వాకింగ్ పోతే చాలామంది పెద్దోళ్ళు లేస్తారు, నేను చెప్తా సార్. మీ తర్వాత మేము సార్. మా గురువుని ఏమన్నా అంటే మేము తట్టుకునే పరిస్థితుల్లో లేం. విద్య నేర్పించేవాళ్ళు మీరు. దీనికి ఏదో ఒకటి పునఃస్టాప్ పెట్టాలా సార్? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. నాకు 70 ఏళ్ళు, చాలామంది ఇది కూడా పెట్టద్దన్నారు, నేను ఉండలేను. నాకు అంతో ఇంత విద్య నేర్పించి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్న టీచర్ను ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే బాధ. రండి బయటికి రండి, చెప్పండి, ఇదంతా బోగస్ అని. మీరు చెప్పలేకపోతే మేము కూడా దొంగలు సార్. మేము కూడా దొంగలు, మా చదువు కూడా వేస్ట్. ఈరోజు కూడా పొద్దున్న లేస్తానే ఏదో టీచర్ని అనుకుంటాను నేను. ఎస్, వాళ్ళ వల్లనే ఈ ముందు నేను ఇక్కడికి వచ్చిందా, మీరందరూ ఇక్కడికి వచ్చారు. ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. చాలామంది మాట్లాడద్దు, నీకు అగ్నిస్ట్ అవుతారు, నువ్వు రాజకీయంలో. ఏం రాజకీయం? ఇది నిజంగా అయితే రాజకీయం వద్దు, నాకు కూడా వద్దు. ఎందుకు పని చేయాలని? నేను కూడా మా గురువులు నేర్పించినారు. రే
సమాజం అంటే ఇదిరా, రే ఇలా ఉండాలరా, వాళ్ళు నేర్పించిన విద్యే సదాగా నాకు లేదు. బాధ చెప్పినారు కదా, విష్ణువు బ్రహ్మ పరమే వాళ్ళతో పోల్చారంటే పుట్టించింది ఎవరు మనల్ని? బ్రహ్మ. వెరీ సాడ్ ఫీలింగ్ సార్, సార్ ఏంటి ఒక్కటి రావడం లేదు. అత్యుత్తమైన పని పదవి తీర్చిదిద్దే వాళ్ళు టీచర్లు కదా. అంటే మీరు సరైన దీంట్లో లేకపోతే మాకు కూడా సరైన చదువు లేదు, సరైన వీటిని ఏమీ లేదు. అంటే అదే చెప్పిన మనవడు నన్ను ప్రలోభాలకు లోనైతే దానికి కూడా ఏం చేస్తాడు, ఆయన హార్ట్లో ఉండదు. నిజంగా ఇదే జరిగింటే ఇప్పటికి కూడా నమ్మకం లేదు. మా మాస్టర్లు మా టీచర్లు చిన్న ఇది కాదు, ప్రతి ఒక్క చిన్న పిల్లోని వాడిని బాగుపరిచేది ఇది గురువుగారే. దీనికి ఏదోటి మా గురువులకు ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక నేను మాట్లాడుతున్నా. మా నాన్నారు ఇప్పుడు పెట్టద్దు నువ్వు మాట్లాడితే ఏదో ఇంకోటి అంటారు అని. ఏమైతుంది ఏమైతుంది, నాకంత ఇంత డిసిప్లిన్ ఉంది ఏమే. నేను కూడా ఆలోచిస్తాను ఉండాలా పోవాలని. ఎందుకు ఎందుకు ఆలోచించకూడదు, ఎందుకు ఆలోచించకూడదు? చదువు చెప్పేవాళ్ళు చదువుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరు మాట్లాడతాడు వాళ్ళ గురించి. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడో తప్పిదం జరిగింది, సర్దిదిద్దుకోండి సార్, నేను చెప్పకూడదు. కానీ మీరు నేర్పించిన విద్య, మీరు నేర్పించిన డిసిప్లిన్ కోసం నేను తట్టుకోలేకున్నా. ఈ పరిస్థితుల్లో విద్యార్థి ఉన్నాడో అంటే ఇప్పుడు మేము ఏమనుకోలేదు, విద్య బాగలేదన్నా, టీచర్లు బాగలేరన్నా, సమాజం బాగలేదన్నా, ఏది బాగలేదు? సమాజం సృష్టించేది టీచరే, మంచి చెడు నేర్పించేది టీచరే. సార్ ఏమన్నా ఏమన్నా అనుకోండి, దీని తర్వాత నేను చాలా అఫెండ్ అయినా. అవసరమా ఎలక్షన్లో, అవసరమా పనిచేయాలనే కోరిక ఎందుకు ఉండాలా? మా గురువులు బయటికి రావాల్సిందే, దీని మీద మాట్లాడాల్సిందే. ఇస్ ఇన్సల్ట్ ఎవ్రీబడి. మా గురువు కాదు, మాకు విద్య నేర్పించిన వాళ్ళు కూడా ఇన్సల్టే. అసలు విద్యకే అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇంతగా మాట్లాడుతున్నారు మా గురువుల గురించి. ప్లీజ్ కమ్అవుట్, ఇఫ్ ఎనీ ఎక్కడైనా తప్పు జరిగితే రెక్టిఫై చేయండి, మేమంతా మీ అమ్మడి ఉంటాం. ఇంత చెడ్డ పేరు తెచ్చుకొని మేము మా గురువులు ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆయన గురువు అండి, ఎక్కడ పోయాడు? మరి ఆయన ఎక్కడ తాడిపోయి అనంతపూర్లో ఉన్నాను. ఆయన వివిగిరి కూడా ఉన్నట్టుంది అక్కడ అప్పుడు, ఎందుకంటే నాకు ఇంకా మంచిపోయిన కొద్దిగా. దేర్ ఆల్ ఫ్రమ్ అనంతపూర్. వివిగిరి గారికి కూడా ఏదో సంబంధం ఉంటుంది. నేను కరెక్టా రాంగ్ తెలియదు, నాకు ఇవ్వండి బతుకుంది. అంత ఉన్నత పదవికి పోయిన వాళ్ళు అవసరమా? ప్లీజ్ కమ్అవుట్. బాధ ఈసారి మేము ఎవరిపై పట్టుకోవాలి సార్? ఇంకా మీకే మిమ్మల్ని ఇట్లా అంటుంటే ఎక్కడికి పోవాలి మేము? మా పిల్లల్ని ఎక్కడికి పంపించాలి? మా పరిస్థితులు ఏంటి? ఈ సమాజం ఏమైపోతుంది? కానీ నన్ను తప్పు పడితే తప్పు పట్టిన పర్వాలేదు, ఎందుకంటే నాకు 71, నాకు ఏ పని ఉంది చెప్పండి. అందరు చాలామంది ఏ మాట్లాడద్దు, ఏది మాట్లాడద్దు. నాకు ధైర్యం ఇచ్చింది ఎవరు? మా గురువు గారు. మా గురువుని అంటే నేను బాధపడతాను. మరి ఎంతవరకు ఇది నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా ఆవేదన అయితే చెప్పాను. ప్లీజ్ మీరందరూ ఆ పోస్టు పోవాలంటే ఊరికి పోరు. మేధావతనము ఎగ్జామ్స్ ఏమేమో ఉన్నాయి, దాని తర్వాతే మిమ్మల్ని అక్కడ సెలెక్ట్ చేసినారు. ప్రతి చిన్న పిల్లోని కూడా మీరే విద్య నేర్పించేది, క్రమశిక్షణ నేర్పించేది కూడా మీరేగా ఉంటే దీని మీద బాధతో నేను చెప్తున్నా. ప్లీజ్
ఇక్కడందరూ బయటకు రావాల్సిందే, దీని గురించి ప్రస్తావన చేసుకోవాల్సిందే. మీరు ఏమే అందరూ ఒకేలాగా ఉండరు, కొందరు ఉంటారేమో లేరు తెలియదు, కానీ మీరు నిశ్శబ్దంగా ఉంటే మటుకు ఈ ప్రజానీకానికి అందరికి అనుమానం వస్తుంది. కాబట్టి నన్ను ఏమనుకునే పర్వాలే, నాకేం కోరికలు లేవు. ఏమే మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇలానే ఉంటే ఇది నిజమైతే అవసరమా రాజకీయము? అవసరమా అంటే మాకు కొన్ని ఉన్నాయి, పనిచేస్తే మాతో ఉంటారులే అనే ధీమా ఉండింది. కానీ ఇప్పుడు ఈ 10వ తేదీ నుంచి మాట్లాడడం చూస్తుంటే బాధాకరంతో బయట చెప్తున్నా, ఏమే నాకేం కోరికలు లేవు. నేను కూడా ఆలోచించే పరిస్థితి లేదు. వచ్చిన సమాజాన్ని చక్కదిద్దాల్సింది మా టీచర్లు. మరి ఎందుకు ఇంత మీ మీద ఇంత అబద్ధాలు వేస్తారో నాకు తెలియదు. దీన్ని సరిదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. మా టీచర్లకు ఇంత చెడ్డ పేరు అవసరం లేదు. రైట్ సార్, ఎవరు ఏమనుకున్నా తొందర లేదు. నా మనసులో ఉండే మాట చెప్పినాను, నాకు పెద్ద గౌరవం టీచర్లు అంటే. ఈరోజు ఇలా కూర్చోన్నా దీని కారకులు ఎవరు కాదు, నా టీచర్లు. నా కొడుకు కూడా అలా ఉన్నాడు అంటే వానికి విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్లే. మా టీచర్ల తర్వాతే మేము. ఈరోజు ఈ పోస్టులో కూర్చున్నాయంటే మీ యొక్క ఆదరణ, మీ యొక్క డిసిప్లైన్, మీ యొక్క చదువే, మీరు నేర్పించిన విద్యతో మేము ముందుకున్నాం. సార్ ఐ వెరీ సారీ. మీ అందరికీ నమస్కారం పెడుతున్నా. మా గురువులు ఇట్లా అంటే మడుగు నేను బాధపడతా కాబట్టి గురువులంతా కలుసుకొని దీనికి ఏదో ఒక ఎండ్ పెట్టాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.